లాస్ట్లో ఒకటే విషయం చెప్పేసి వెళ్ళిపోతాను. మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, ఏమండి నెపెటిజం గురించి అంటే ఎలా ఫీల్ అవుతారు? నెపెటిజం అంటే తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ నా మాటలో నేను చెప్తాను. బంధు ప్రీతి ఇస్ వన్ సినోనిమ్. అంటే ఒకే ఫ్యామిలీలో ఇన్ని జనరేషన్స్గా వచ్చి మీరు ఒక్కళ్ళు హైజాక్ చేసేసి టాలెంట్ రానివ్వకుండా అని అటాక్ చేసే కొంతమంది ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళందరినీ ఈ వర్డ్ని, ఇట్స్ అ నెగిటివ్ వర్డ్, ఇట్స్ కాల్డ్ నెపోటిజం. నేను దాన్ని ఏమంటానంటే, ఎస్, ఒక పూజారి తన జీవితం అంతా దేవుడికి అంకితం చేశాడు, వాళ్ళ కొడుకు అంకితం చేశాడు, వాళ్ళ మనవడు అంకితం చేశారు, మేము కూడా మా ప్రేక్షక దేవులకి అంకితం చేస్తున్నాను, మా తాత చేశారు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను. ఇది నెపోటిజం అనుకుంటే, ఎస్, వీ ఆర్ హియర్ టు ఎంటర్టైన్ తెలుగు పీపుల్ అండ్ ద ఆడియన్స్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ అండ్ ఫర్ ద జనరేషన్ టు కమ్. అవర్ సరెండరింగ్ టు ద పీపుల్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ కాన్సిడర్ అవర్ డివోషన్ టు ఎంటర్టైన్ యూ నెపోటిజం, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెపోటిజం ఫ్రమ్ ద అలూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. వీ ఆర్ హియర్ టు ఎంటర్టైన్ తెలుగు పీపుల్ అండ్ ద ఆడియన్స్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ అండ్ ఫర్ ద జనరేషన్ టు కమ్. అవర్ సరెండరింగ్ టు ద పీపుల్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ కాన్సిడర్ అవర్ డివోషన్ to entertain your nepotism, that is the meaning of nepotism from the Alu family. Thank you. Thank you, thank you, thank you. Wow. I'm speechless after your speech, Arjun Garu. Thank you so much everyone on stage. And yes, సంక్రాంతి విన్నర్గా నిలిచిన అల వైకుంఠపురంలో సక్సెస్ ఆనందాన్ని మీ అందరితో పంచుకున్నారు మన టీమ్ మెంబర్స్. సో దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ డే, దాటింది ఇవాళ అంతే. సంక్రాంతి పండుగ ఇంకా రేపటి నుంచి రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఇంకా ఇంకా ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్.